సామాజిక సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్పందన కూడా లేదని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు దేగల ప్రభాకర్ ఆరోపించారు. గుంటూరు అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏం చేశారని బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒక కమెడియన్ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కుంటి సాకులతో కాలం గడిపారు. ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త యాత్రలు తెర మీదకు తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ పార్టీ నిర్వహించే ప్రతి సమావేశానికి వైసీపీ నాయకులు బెదిరించి మరీ తరలించుకొచ్చిన డ్వాక్రా మహిళలు, పథకాల లబ్ధిదారులు నేతల ప్రసంగాలు మొదలెట్టగానే పరారవుతున్నారని అన్నారు. కొందరైతే స్థానిక సమస్యలపై నిలదీస్తున్న నాయకుల్లో ఎలాంటి స్పందన లేదని, బస్సు యాత్రకు భారీగా జన సమీకరణ చేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని అన్నారు. పథకాలు రావని వాలంటీర్లతో బెదిరించి కదిలించిన జనం నాయకుల ప్రసంగాలు వినలేక వెనుదిరిగి వెళ్లిపోతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రత్యేకంగా ఉన్న పథకాలన్నీ ఎత్తేశారని అన్నారు. అందరికీ వర్తించే పథకాల్లోనే వారి లబ్ధిని వెతుక్కోమని చెబుతున్నారని, బీసీ కులాల్లో పేరుకొకటి చొప్పున ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టారని అన్నారు. వాటికి నిధులు లేవు, విధులు లేవు. రాష్ట్ర ప్రజలందరికీ వర్తించే పథకాలని ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సామాజిక బస్సు యాత్ర అని చెప్పేసి వాళ్ళ మరొక కపట ప్రేమ చూపించడానికి తెరదీస్తున్నాడు. ఎన్నికల టైంలో ప్రతి ఒక పౌరుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనకి పనికిరాడు, ఇతను అరాజకాలు అకృత్యాలు తప్పక అభివృద్ధి సంక్షేమం అనేది తెలియని వ్యక్తికి మేము ఓట్లేసామని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా గమనించాడని చెప్పేసి ఇతను కూడా తెలుసుకొని సామాజిక బస్సు యాత్ర అని చెప్పేసి సమాజానికి ఏదో సేవ చేశాడని చెప్పేసి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి వాళ్ళని ఎవరూ చేయనంత అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి సామాజిక బస్సు యాత్ర అన్నాడు. ఎస్సీలకి ఎప్పుడూ లేనటువంటి అన్యాయానికి గురయ్యారు. వారి యొక్క ఎస్సీ సబ్ప్లాన్లు ఏమైపోయినాయి, వాళ్ళ యొక్క ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గం నుంచే హత్యకు గురైనారు. ఎస్సీ సామాజిక వర్గమే కాదు, బీసీలు కూడా ఎంతోమంది అన్యాయానికి అకృత్యాలకి ఈ గుంటూరు జిల్లాలో కూడా ఒక ఈ మధ్యకాలంలోనే చెరుగుపల్లిలో ఒక అమర్ అనే ఒక వ్యక్తి మీద వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తి దారుణంగా కాల్చి చంపేశాడు. ఇటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ ఈయన మోసం చేసినటువంటి వ్యక్తి, ఇతనికి సామాజిక బాధ్యత ఏమన్నా ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇతను చేసిన అన్యాయాలను కానీ అకృత్యాలను కానీ ప్రజలందరూ గమనిస్తారంటే ఈ రోజున సామాజిక బస్సు యాత్ర అని చెప్పేసి కొత్తగా ఇంకొక యాక్షన్ తయారు చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు నమ్మే రోజులు పోయి ఇతను చేసినటువంటి ప్రతి విషయం ఈ 4.5 సంవత్సర కాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అభివృద్ధి సంక్షేమం అనేది మర్చిపోయి మాకు ఏం వద్దునైనా ఈ రాష్ట్రాన్ని నువ్వు వదిలిపెడితే చాలు, మాకు మా జీవితం మేము గడుపుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈయన అభివృద్ధి గురించి అడగట్లేదు. కనీసం ఈ ఎంప్లాయీస్ కూడా బాబు నువ్వు వెళ్ళిపోతే చాలు, మా జీతాలు మాకు వస్తాయి, ఫస్ట్ తారీఖు వచ్చే జీతాలని నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని అనేక రకాలుగా అష్టకష్టాలు చేసినటువంటి ముఖ్యమంత్రివి, లేదంటే మేమేదైనా కానీ మాకు రావాల్సిన అడిగితే మా మీద కూడా కేసులు పెడుతున్నటువంటి ఈ దుర్మార్గం ముఖ్యమంత్రిని ప్రతి వర్గం, ఓ పక్కన వ్యాపారస్తులు, ఓ పక్కన ఉద్యోగస్తులు, ఓ పక్కన సామాజికం కూడా ప్రతి ఒక్కరు కూడా దారుణంగా ఇటువంటి ముఖ్యమంత్రిని వదిలేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా క్లియర్గా ఉన్నారు. నీ మాయ మాటలు, నీ అబద్ధపు మాటలు వినటానికి ఎవరు కూడా లేరు. మీకు రానుది ఒకటే ఒకటే, మీకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా మీరు అరెస్ట్ చేసి ఏదైతే రాజమండ్రి జైల్లో ఉంచారో 52 రోజులు నువ్వు శాశ్వతంగా అదే జైలుకి పంపిస్తారు. మేము పంపించడం కాదు, మా నాయకత్వం పంపించడం కాదు, ప్రజలైన మిమ్మల్ని పంపిస్తారని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక బస్ యాత్ర అనే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా గొప్పగా చెబుతారు. ఏమి గొప్పగా చెప్పుకుంటారు? అసలు మీరు బస్సు తిరగడానికి రోడ్లు ఉన్నాయా? గుంతలబడిన రోడ్లలో మీరు రేపు చూస్తూ ఉంటారు, ప్రజలందరూ కూడా మీ బస్సు యాత్ర చూసి నవ్వుకోవడం తప్పక ఏమీ లేదు. ఎందుకంటే ఆ బస్సు తిరగడానికి రోడ్లు మీరు అక్కడ కూర్చున్నా కానీ మీకు స్వైన్ కార్డ్ దెబ్బతింటాం కానీ కంపల్సరిగా మీకు ఎన్నోములు కూడా సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టుగా అక్కడ గుంతలు ఉన్నాయి. ఏ చిన్న వర్షం వచ్చినా డ్రైనేజీ వ్యవస్థ కానీ అత్యంత దారుణంగా తూర్పు నియోజకవర్గం ఉంది. అక్కడ ఒక క్యాబినెట్ ఎమ్మెల్యే గారిని ఏర్పాటు చేశారు. ఆయన ఏదడిగినా కానీ నవ్వుకుంటా పోతాడు. ఎందుకు నవ్వుతాడో కూడా తెలియదు. వరిపాల మీద మరి అతనే మరి ఇక మున్సిపల్ కార్పొరేషన్లో నాకు పని చేయట్లేదని చెప్పేసి, మీ వర్గం మీదే మేయర్ నా మాట వింటలేదు, మేయర్ నేను చెప్పిన పనులు చేయట్లేదని చెప్పేసి అతనే చెప్తున్నాడు. మీరు కుమ్ములాటలు, కొట్లాటలు, దోసుకోవటం, దాచుకోవటంలో మీకు మరి ఈ రోజున బాగా కుదరక మీరే బయటపడుతున్నటువంటి రేపు ముఖ్యమంత్రి గారు రేపు చూడండి తూర్పు నియోజకవర్గంలో మీ అభివృద్ధి చూసి ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారు, రేపు సాక్షాత్తు మీరు చూడాలని చెప్పేసి మీరు రావాలని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ అక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తూర్పు నియోజకవర్గ ప్రజలు బతుకుతున్నారనేది మరి మీకు తేటతలం అయితే అని చెప్పేసి తెలియజేస్తున్నా.